హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఫాస్ట్గా డిజైనింగ్ ఎట్లా చూస్తారు. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీగా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ వచ్చేసి మనకి నెక్ లైన్కి, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ లైన్కి ఫస్ట్ జర్దోసి స్ట్రింగ్. ఇది వచ్చేసి గోల్డ్ తీసుకున్నాను. గోల్డ్ జర్దోసి స్ట్రింగ్ని మనం నెక్ లైన్కి యాడ్ చేసేసుకోవాలి టాకాల ద్వారా. టకాల కోసం నేను సిల్క్ థ్రెడ్ సింగిల్ స్ట్రాండ్ తీసుకున్నాను, లేదంటే యాంకర్ థ్రెడ్లో కూడా మనం గోల్డ్ కలర్ టైప్లో ఉండే కలర్ తీసుకుని మనం ఈ టకాలు వేసేసుకోవచ్చు. ఇదండి జరి థ్రెడ్ అంటే ఇది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం హోల్ స్ట్రింగ్ తీసేసుకున్నాను, కట్ చేయలేదు పీస్ని. మనకి ఏంటంటే ఇలా యాడ్ చేసేసుకున్నాక నెక్ లైన్కి మనం తిరగా తిప్పేసుకుని మనం బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవడం కోసం నేను ఫుల్ జర్దోసి స్ట్రింగ్ తీసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం గ్యాప్లో మనం టాకాలు వేసేసుకుంటే స్ట్రింగ్ అనేది కదలకుండా ఉంటుంది. ఇక వచ్చేసి మనకి జర్దోసి స్ట్రింగ్స్ అనేవి కొంచెం హెయిర్ కానీ ఏదైనా శారీ నెట్ శారీ ఇలాంటివి అయితే పట్టేస్తూ ఉంటాయి కదా, దానికోసం ఏంటంటే చిన్నగా సింపుల్గా చిట్కా ఏంటంటే మనం జర్దోసి స్ట్రింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇది వచ్చేసి 4 mm బీడ్స్ అండి. అలా పట్టకుండా, ఎందుకంటే ఇది స్ట్రింగ్ వచ్చేసి మనం కట్ చేయట్లేదు, మొత్తం హోల్ స్ట్రింగ్ యూజ్ చేసేస్తున్నాం కాబట్టి మనకి హెయిర్ కూడా పట్టకుండా ఉంటుంది. ఇలా బీడ్స్ అనేవి నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తానండి. జూమ్ చేసి షూట్ చేద్దాం అనుకున్నాను, ఆన్ చేయకుండానే స్టిచ్ చేశాను. ఇక ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా బీడ్ యాడ్ చేసుకోవాలి. అదే స్ట్రింగ్ని నేను తిప్పేశాను చెప్పాను కదా, ఇలా తిప్పేసుకుని ఇలా ఫస్ట్ మనం బీడ్ యాడ్ చేసుకోవాలి. బీడ్ యాడ్ చేసుకుని స్ట్రింగ్ని ఇలా పైకి మనం ఒక టాకా వేసేసుకుందాం. మీకు కొంచెం చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక బీడ్ మనకి నెక్ లైన్ కన్నా కిందకి అన్నమాట, కొంచెం కిందకి ఒక బీడ్ పైకి ఒక బీడ్ కిందకి మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కిందకు వచ్చిన బీడ్కి ఏంటంటే చుట్టూతో మనం స్ట్రింగ్ని ఇలా రౌండ్గా తిప్పేసుకుని టాకాలు వేసేసుకుంటాం. ఇలా జస్ట్ పట్టుకుని మనం టాకా వేసేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి బీడ్ వచ్చేసి మన స్ట్రింగ్ నెక్ లైన్ ఉంది కదా, నెక్ లైన్ దగ్గరగా వేసేసుకోవాలి బీడ్ వచ్చేసి. సైజ్ వచ్చేసి బీడ్స్ 4 mm తీసుకున్నాను. ఇంతకన్నా స్మాల్ సైజ్ అయితే బాగోదండి. కొంచెం మనం బీడ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటేనే, మీడియం కన్నా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇలా నెక్ లైన్ అంతా యాడ్ చేసేసుకోవాలి. సేమ్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్ లైన్కి సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్ అనేది వస్తుంది. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి నెక్ లైన్ అనేది కూడా చాలా హెవీ లుక్ వస్తుంది ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల. మనకి జర్దోసి కూడా మనకి హెయిర్ కానీ ఏం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది ప్యాటర్న్ కూడా. జస్ట్ ట్విస్ట్ చేసుకుని టాకాలు వేసేసుకోవడమే.
ఇందులో మనం బీడ్స్ బదులు మనం పర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు. పర్ల్స్ యూజ్ చేస్తూ మనం సిల్వర్ జర్దోసి స్ట్రింగ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్ వచ్చేసి స్ట్రాండ్స్ వచ్చేసి 6 తీసుకున్నాను, నీడిల్ నెంబర్ వచ్చేసి 6 తీసుకున్నాను. ఇలా మనకి పోలిన్ ఫ్రెంచ్ నాట్ అనేది కొంచెం జస్ట్ మనం నీడిల్ లెఫ్ట్ హ్యాండ్లో తీసుకుని దానిపైన 2 సార్లు మనం థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్లో థ్రెడ్ తీసుకున్నాం కదా, రైట్ హ్యాండ్ తోటి ఒకసారి 2 సార్లు మడుచుకుని ఇలా ట్విస్ట్ చేసుకుని కింద గుచ్చేసుకోవాలి. ఎక్కడ నీళ్ళు తీసుకున్నాం దానికన్నా కొంచెం ముందుకి. దీన్ని పోలిన్ ఫ్రెంచ్ నాట్ అంటారు. ఎక్కడ తీసుకున్నామో నీడిల్ అక్కడే గుచ్చితే కనుక ఫ్రెంచ్ నాట్ అంటారు. అంటే ఇవి పోలిన్స్ లాగా ఒక పుప్పొడిలాగా ముందుకు వస్తాయి కాబట్టి పోలిన్ ఫ్రెంచ్ నాట్ అంటారు. ఇలా మనం ఒక 3 వేసుకున్నాం అనమాట. 3 వేసుకుని మధ్యలో ఒకటి గ్యాప్ వదిలేసాను. ఈ గ్యాప్లో మనం ఈ సిల్క్ థ్రెడ్ రెడ్ యూజ్ చేస్తూ మనం ఒక 4 ఫ్రెంచ్ నాట్లు కానీ ఒక 5 కానీ వేసుకుంటే ఒక రోజ్ ఫ్లవర్ షేప్లో మనకు వస్తుంది అనమాట. ఇక్కడ 3 ఫ్రెంచ్ నాట్లు వేసుకున్న తర్వాత 3 బీడ్స్కి మనం ఒక గ్యాప్ వదిలేసుకున్నాం. ఈ గ్యాప్లో మనం ఈ ఫ్లవర్స్ లాగా ఫ్రెంచ్ నాట్లతో స్టిచ్ చేసుకోవాలి. ఇది మనం శారీలో కలర్స్ బట్టి థ్రెడ్ కూడా మార్చుకోవచ్చండి. గ్రీన్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ థ్రెడ్ అనేది మార్చుకుంటే బాగుంటుంది. ఇలా ఒక 4 కానీ 5 కానీ నాట్లు మనం ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా నాట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాను. ఇదండి మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి మనకి దూరం నుంచి వస్తే ఒక ఫ్లవర్స్ లాగా రోజెస్ లాగా మనకి కనబడతాయి. స్టిచ్ కూడా చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు. వీటికి కూడా స్ట్రాండ్స్ వచ్చేసి నేను 6 తీసుకున్నాను, నీడిల్ నెంబర్ 6 యూజ్ చేస్తున్నాను. ఇక మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూద్దురుగా. ఇలా సింపుల్ ప్యాటర్న్స్తో మనం ఇంట్లోనే తక్కువ ఖర్చులో డిజైన్ చేసుకోవచ్చు. జర్దోసి స్ట్రింగ్ కూడా మనకి ఎక్కువ ఏం పట్టవండి, జస్ట్ 15 రూపీస్లోనే మనం జర్దోసి స్ట్రింగ్తో ఈ వర్క్ అనేది చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం వల్ల మరిన్ని మంచి ప్యాటర్న్స్తో మేము ముందుకు రావడానికి ఉంటుంది. ప్యాటర్న్ చూసారా, చాలా బాగుంటుంది, చాలా హెవీ లుక్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. బూటీస్ అనేవి జస్ట్ ఒక బీడ్ యాడ్ చేసుకుని గ్రీన్ తోటి సేమ్ రెడ్ తోటి ఇలా పోలిన్ ఫ్రెంచ్ నాట్లు వేసుకున్నాను. అదొకసారి ఇదొకసారి అనమాట, 1 గ్యాప్లో. మరి ఇలాంటి మంచి ప్యాటర్న్స్ కోసం వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి లైక్ నాకు